గ్రామాల్లో కూడా నియంతృత్వ పాలన జరుగుతుందని, గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ నిర్వహించారని ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలో శనివారం రోజున మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల గత 5 మాసాలుగా గ్రామ అభివృద్ధి కుంటిపడిపోయిందన్నారు. 4-5 మాసాల నుండి ఎలాంటి గ్రామ సభ నిర్వహించలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున గ్రామ ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా తూతు మంత్రంగా గ్రామ సభ నిర్వహించారన్నారు. గ్రామంలోని సమస్యలు గ్రామ ప్రజలకు తెలుస్తుందని, ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామంలోని పలు సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కరోనా సోకిన వ్యక్తులను గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని, కనీసం నిత్యావసర సరుకులు కూడా పంపించడం లేదన్నారు. గ్రామ సమస్యలు గ్రామ సభలో చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారన్నారు. సంబంధిత అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటిమేషన్ లేదంట, వార్డ్ నెంబర్ ఫోన్ చేసి అడిగితే ఉప సర్పంచ్ని, వార్డ్ నెంబర్లు కానీ ప్రతి ఒక్కరిని అడిగినా కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే, ఇది బాడీ మీటింగ్ అనుకున్నామన్నా ఇది గ్రామ సభ అనుకోలేము అంటే, గ్రామ సభ పెట్టింది వార్డ్ నెంబర్ వస్తుందో తెలియకుండా మరి ఎవరెవరు గ్రామ సభలో పాల్గొన్నారో అది ఎంతవరకు న్యాయం? మరి గ్రామస్తులకు ప్రతి ఊళ్ళే దప్పు సాటింపు చేసిరు ఒక రోజు ముందు. కార్యదర్శి సుధా మరి చెప్పాలి కదా, ఇది ఉన్నది గ్రామ సభ ఉన్నది ఈరోజు, మరి అందరు రావాలని ఒక రోజు ముందు చెప్పాలి, లేకపోతే వాళ్ళు లేకపోతే శుక్రవారంలోకి చెప్పాలి, లేకపోతే డప్పు సాటింపు చేసి చెప్పాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి 4 నెలల నుంచి చూద్దా, ఇప్పటి వరకు ఏ సమస్యకు చూద్దా మేము పాల్గొనలేము ఈ కరోనా ఏవాటి. ఇప్పుడన్నా గ్రామ సభలో మా సమస్యలు ఏందో తెలుపుకున్నామంటే అది నీకు చూద్దా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వాళ్ళే నిర్ణయించుకున్నారు. గాంధీ జయంతి అని అన్నారు, గాంధీ జయంతి నుంచి అడిగి లోపలికైనాక వాళ్ళే 10 మంది నాయకులు కలిసి మరి ఎవరో ఆ 10 మంది మరి సర్పంచ్కి తెలియదా, ఉప సర్పంచ్ తెలియదా, వార్డ్ నెంబర్ తెలియదా, వార్డ్ నెంబర్లకు చూసి ఇంటిమేషన్ లేకుండా ఇది ఎంతవరకు సమన్యాయమో ఇది అర్థమైతే లేదు. ఇక గ్రామం బాగా వెనకబడిపోతుంది, దీని విషయాల మా సమస్యను పరిష్కరించాలి, కార్యదర్శి గారి మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయబోతున్నాము. కొలనూరు గ్రామంలో గత 4 నెలల నుండి కరోనా విజృంభిస్తున్న సమయం నుండి మనకు గ్రామ సభ నిర్వహించడం జరగలేదు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాలని వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గ్రామస్తులకు నిన్న గ్రామ సభ నిర్వహించి పలు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేకుండానే, ఎటువంటి కూరం లేకుండానే గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఒక 10 మందితో నిర్వహిస్తే గ్రామ సభ అవుతుందా? నిన్న గ్రామానికి సంబంధించిన మంచి చెడు విషయాలు కూడా గ్రామస్తులకు తెలియాలి. గ్రామం ప్రతి ఒక్క సమస్యను అభివృద్ధి కానీ మంచి కానీ చెడు కానీ గ్రామ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంతవరకు ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు, ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఎవరికి కూడా తెలియదు. గ్రామంలో ఎటువంటి ఈ మన గ్రామం పంచాయతీలో జరుగుతున్న సమస్యల పట్ల మీరు ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మరి ఎవరు పాల్గొంటున్నారు, గ్రామం సంబంధించిన సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? ఈ మన ఈ కరోనా సమయం నుంచి కూడా చాలా వరకు కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళకు కరోనా వచ్చిన రోగులు కూడా వాట్సాప్లో పెడుతూ మాకు మా పట్ల మాకు మాకు ఇంట్లో నిత్యావసర సరుకుల కొరత ఉంది అని చెప్పే గ్రామ సర్పంచ్కి ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. గ్రామ సభలో చెప్పుకున్నా అంటే గ్రామ సభ ఎప్పుడు పెడతారో గ్రామం ప్రజలకే తెలియదు. అసలు మరి ఊరు ఎటువైపు ప్రయాణిస్తుందని, ఈ అభివృద్ధి చేస్తారా, మరి ఇట్లే ఉంటుందా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మా గ్రామ ప్రజల తరఫున నేను ఒక ఎంపీటీసీ హోదాలో ప్రశ్నిస్తూ ఉన్నా.